మీరు మాట అనడంలో ఉన్న రెండవ కోణం ఏంటంటే, తల్లి అనారోగ్యాన్ని ఈయన కారణంగా చూపించి అవాయిడ్ చేస్తున్నారు అని అంటారా? అంతే కదండి, అవాయిడ్ చేయటం అంటే అది ఒక సాకుగా ఉంది, కానీ అరెస్ట్ చేస్తారని భయపడుతున్నాడు అతను. ఓకే, అరెస్ట్ చేస్తారని ఎందుకు భయపడుతున్నాడు? ఒకవేళ అరెస్ట్ చేశారు అనుకుందాం, అందులో భయపడాల్సింది ఏముంది అంటే, అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తారు. ఇంట్రాగేట్ చేస్తే మరి కొన్ని విషయాలు ఒప్పుకోవాల్సి వస్తుందని భయమా? అంతకుమించి ఏంటి కారణం ఏంటి? అరెస్ట్ చేయగల కొంపలే మునిగిపోవు కదా. వీళ్ళ గవర్నమెంట్ 100 మందిని అరెస్ట్ చేసింది కదండి. కోర్టు కూడా ఇంతకు ముందు చాలా సార్లు ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసినప్పుడల్లా సుప్రీంకోర్టుతో సహా అసలు అరెస్ట్ చేస్తామని సిబిఐ అనలేదు. కాదండి, సిబిఐకి ఆ ఉద్దేశం కాదు. కాదు కాదు, అంతకుముందు ఒకసారి ఏమైందంటే, లాస్ట్ మంత్ ఇక్కడ హైకోర్టు వాళ్లే అడిగారు, మీకు అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా అని. ఉంది అని చెప్పారు వాళ్ళు. చెయ్యొచ్చు, అరెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఇట్స్ ఓపెన్ అని, ఇట్స్ ఓపెన్ అరెస్ట్ చేయడానికి మేము చెయ్యము అని మా మేము చెప్పం అని చెప్పారు. పరిస్థితులు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అర్థం ఏంటి? అప్పుడు కోర్టు ఏముంది, లేదు లేదు మీరు చేయడానికి వీల్లేదని చెప్పి కోర్టు అనలేదు. అనలేదు కదా, అంటే అర్థం ఏంటి? చేసుకోవచ్చు అని. అనకపోగా సునీత పెట్టిన పిటిషన్ పట్ల సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది కింది కోర్టు మీద. అవును, హైకోర్టు మీద చేశారంటే యాక్చువల్గా అండి, ఇలా జరిగింది ఏంటంటే, లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్లో 25వ తేదీ నాటికే కోర్టు నుంచి ఎటువంటి అడ్డంకులు లేవు. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా 29వ తేదీన సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, 29వ తేదీ వరకు మీరు అరెస్ట్ చేయమాకండి, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పారు. అంటే పోయిన నెల 29వ తేదీన తర్వాత, 29 తర్వాత ఎప్పుడైనా అరెస్ట్ చేయడానికి సిబిఐకి రైట్ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏమంటే ఎందుకు అసలు అరెస్ట్ చేయాలి అనేటువంటి ప్రశ్న ఎవరైనా వేయచ్చు. ఇప్పుడు సిబిఐ కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇతను అరెస్ట్ చేస్తేనే మనకి ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగుతుంది అనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తారండి. ఏపీ సిఐడి తీసుకోండి, ఎందుకు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? చిన్న కేసు పెట్టి మీరు అరెస్ట్ చేశారు కదా, మరి తీసుకెళ్లారు కదా, దర్యాప్తు చేయొచ్చు కదా అరెస్ట్ చేయకుండా. ఎందుకు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు? ఎందుకు కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు? దర్యాప్తు సంస్థ అనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తారు వాళ్ళు, బెయిల్ తీసుకోవచ్చు, వాళ్ళంతా బెయిల్ తీసుకున్నారుగా. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది సిబిఐ కుమ్మక్కైందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పాను. ఎందుకు అనుమానం వచ్చింది అంటే, పోయిన నెల 29వ తేదీ తర్వాత చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా కూడా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి మీనమేష లెక్క పెడుతున్నారు. ఎందుకు లెక్క పెడుతున్నారు? ఏంటి దీన్ని వెనక ఉన్నటువంటి వ్యవహారం? ఇవాళ అరెస్ట్ చేయడానికి ఏ ఇబ్బంది లేదు, ఈ క్షణం కూడా అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. చేయడం లేదు అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో మతలబు ఉంది, దీని వెనక సిబిఐ మీద ఏదో అదృశ్య శక్తి పనిచేస్తుంది, మీరు కొంచెం నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పి. దానికి ఏ కారణాలైనా ఉండొచ్చు. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైనా సిబిఐకి చెప్పారా? లేకపోతే సిబిఐకి మీరు చెప్పండి ఒక మాట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న సిఆర్పిఎఫ్ బలగాల్ని కూడా కర్నూలు ఆసుపత్రి దగ్గర ఉంచిన నేపథ్యంలో, అంటే ఇప్పుడు సిబిఐ తీరు ప్రశ్నార్థకం ఎందుకు అవుతోంది? అక్కడ లోకల్ పోలీసుల్ని సహకారం అడిగిన మాట వాస్తవమే, ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరిగిన మాట వాస్తవమే, 2 రోజులు 3 రోజులు అక్కడే వేసిన మాట వాస్తవమే, మరి ఇప్పుడు సిబిఐ తీరు ప్రశ్నార్థకం ఎందుకు అవుతోంది? అదేనండి, అన్ని చేసి అన్ని ఏర్పాట్లు చేసి చివరికి తాళి కట్టకపోతే ఏంటని. అన్ని చేశారు వీళ్ళు అరెస్ట్. అంటే సిబిఐ లక్ష్యం అరెస్ట్ చేయటమేనంటారా, లేకపోతే అవినాష్ని విచారించడం అంటారా? విచారణకు నేను వస్తాను, నాకు సమయం కావాలని కదా వారు అడుగుతున్నారు. అవునండి, విచారణకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు. అందుకని ఎదురు చూస్తున్నారా దేనికి? అంటే కోర్టు తీర్పు ఏమొస్తుంది, బెయిల్ ముందస్తు బెయిల్ మీద గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి సిబిఐకి. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఎవరైనా ఓ దొంగ ఉంటాడండి, ఆ దొంగని మీరు పట్టుకుంటారు, పట్టుకొని నేను అరెస్ట్ చేయను ఎందుకంటే ఈయన ముందు ముందు బెయిల్ వేసుకునేటువంటి అవకాశం ఉంది, నెక్స్ట్ మంత్ బెయిల్ వేసుకుంటాడేమో, బెయిల్ అప్లికేషన్ కోర్టు విచారణ చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామని ఎవడన్నా అనుకుంటాడు పోలీసు వాడు? దాంతో సంబంధమేమి లేదు వీళ్ళకి, ఆయన వేసుకుంటాడు వేసుకోడు వీళ్ళకి అనవసరం. అసలు విచారణకు వస్తే కదా అరెస్టు అనేది, విచారణకి సంబంధం లేదండి. అంటే శాంతి భద్రత అంశం తెర మీదకి వస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడు అక్కడ చూసారు మీరు వైసీపీ శ్రేణులు మీడియా మీద దాడులు చేయడం కావచ్చు, ఇవాళ అంటే ప్లకార్డులు పట్టుకొని సహకరిస్తారు, అవినాష్ రెడ్డి విచారణకి సహకరిస్తారు, వారికి తగిన సమయం ఇవ్వండి, మేము సంయమనంతో ఉంటాము. కాదండి, శాంతి భద్రత సమస్య ఉందని ఎవరు చెప్పారు? సిబిఐ వాళ్ళు చెప్పారా? చెప్పలా, స్టేట్ పోలీసులు చెప్తున్నారు.
అట్లా చెప్తే ఊరుకుంటారా దేశంలో ఎక్కడైనా? శాంతి భద్రతల సమస్య ఉందండి, ఈయన 100 మందిని మర్డర్ చేశాడు కానీ ఆయన అరెస్ట్ చేయాలంటే శాంతి భద్రతల సమస్య ఉంది, అందుకని ఆయన దోవన ఆయన ఏదో ఉంటాడు, ఆయన హైదరాబాద్ పులివెందుల అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు, మేము ఏం చేయలేమండి అని చెప్పి అన్నటువంటి దృష్టాంతాలు భారతీయ చరిత్రలో ఎక్కడన్నా ఉన్నాయా? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేత, అక్కడ గవర్నమెంట్ సపోర్టు ఆయనకి ఉందా లేదా, పోలీసులు సపోర్ట్ ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, వారు విచారణకు రావాల్సింది హైదరాబాద్లో ఉన్న సిబిఐ ఆఫీస్కి, ఎందుకంటే కేసు కూడా ఇటు బదలాయించారు కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చెప్పినట్టుగా ఆయనకి ఇచ్చిన సమయం అనుసరించి అప్పుడు తమ చర్యని కొనసాగించే ఆలోచనలో సిబిఐ ఉండొచ్చు కదండి. పోలీసులు ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చండి. కేసు హైదరాబాద్లో ఉందా, ఇంకెక్కడ ఉందా? రఘురామకృష్ణరాజు ని ఎవరు అరెస్ట్ చేశారు? ఏపీ పోలీసులు చేశారు. ఎక్కడ చేశారు? హైదరాబాద్లో చేశారు. ఎట్లా చేశారు? అట్లా ఉండదు. క్రిమినల్ కేసులో మీరు ఎవరినైనా ఎక్కడి నుంచైనా అరెస్ట్ చేయొచ్చు దేశంలో, దానికి దీనికి సంబంధం లేదు. తర్వాత ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన్ని ప్రశ్నించడానికి పిలిచారా, అరెస్ట్ చేయడానికి పిలిచారా, అవన్నీ అనవసరం. వాళ్ళు పిలిచిన తర్వాత వెళ్ళకపోతే అరెస్ట్ చేసేటువంటి అధికారం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఉంటుంది. సో ఎందుకు వెనకడుగు వేశారంటారు? అదే కదా చెప్తుంది, వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇందులో పొలిటికల్ కోణం ఉందండి. ఇతన్ని అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం తనకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగిస్తున్నాడు, అందులో ఏమి సందేహం లేదు. ఎందుకంటే పోలీసులు కోఆపరేట్ చేయట్లేదు. పోలీసులు ఈ రకంగా కోఆపరేట్ చేయకుండా ఉన్నటువంటి వాతావరణం దేశంలో ఇంకెక్కడా లేదండి. వెస్ట్ బెంగాల్ ఎట్లా అయింది ఒకసారి, రైట్? అక్కడ కూడా వేరే ప్రభుత్వం ఉంది కదా, బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రభుత్వం, తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ కూడా చాలా గోల చేశారు. అప్పుడు సిబిఐ వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళితే లోకల్ పోలీసులు అడ్డం వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి మళ్ళీ సిబిఐ వాళ్ళు ట్రై చేయటం, ఇట్లాంటి గొడవలన్నీ అయినాయి. ఏపీలో అటువంటిది అవుతోందా? ఏపీలో సిబిఐ అధికారులు చాలా సాధు జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని బతినాడుకొని, వాళ్ళేమో కుదరదు ఇక్కడ మనకి సమస్యలు ఉంటాయి, శాంతి భద్రతల సమస్యలు ఉంటాయని చెప్పి అంటే నోరు మూసుకుని వెనక్కి వస్తారండి సిబిఐ వాళ్ళు. మామూలుగా అయితే రారు కదా. అంటే ఏంటంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది. ఏంటయ్యా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మాట్లాడుకున్నారో తెలియదు ఢిల్లీలో, ఢిల్లీ వాళ్ళు ఏం చెప్పారో తెలియదు సిబిఐకి. ఇప్పుడు ఒకటి ఏంటంటే చెప్తోంది, మన గవర్నమెంట్కి ఢిల్లీ ఆర్డినెన్స్కి సంబంధించి త్వరలో ఒక చట్టం పెట్టాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో. అందులో రాజ్యసభలో మనకి వేరే పార్టీల ఓట్లు కావాలి. ఏంటి ఢిల్లీ ఆర్డినెన్స్ అంటే, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ని ఒక ఆయన్ని పెట్టిందండి బీజేపీ ప్రభుత్వం, పెట్టి పవర్స్ అనే ఆయనకి ఇచ్చింది. అయ్యా ఎలక్టెడ్ గవర్నమెంట్, కేజ్రీవాల్ గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా అధికారాలన్నింటినీ కూడా తీసుకెళ్లి మీరు లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు వేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు మొన్న తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది తీర్పు? ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉండగా మీరు లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పి ఒక ఆయన్ని పెట్టి మొత్తం అధికారాలన్నీ ఆయనకి ఇవ్వడం అనేది రాజ్యాంగం ఒప్పుకోదు, ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఉండాలి పవర్స్ అన్నీ అని చెప్పి ఆ చట్టాన్ని కొట్టేసింది. అంతకుముందు వీళ్ళు ఇచ్చినటువంటి దాన్ని కొట్టేస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది, మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్కే పవర్స్ ఇస్తా అని, మళ్ళీ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేకుండా చేస్తా. అయితే ఈ ఆర్డినెన్స్ని చట్టంగా చేయాలి. ఈ చట్టంగా చేయడానికి రేపు పార్లమెంట్లో పెడితే ఆ బిల్లు, ఆ బిల్లుకి రాజ్యసభలో మద్దతు అవసరం. ఎవరు మద్దతు అవసరం అంటే వైసీపీ ఎంపీల మద్దతు అవసరం. అందుకోసం అని చెప్పి క్విట్ ప్రోకో కింద ఇదిగో ఈ సిబిఐ కేసులో మెతక వైఖరి, అలాగే మొన్న 10,000 కోట్లు ముందు బాకీ అని అనుకున్నది సడన్గా ఒక రోజు పొద్దున్నే ఇచ్చేశారు ఒకే విడతలో. అది కూడా ఈ రెండు చర్యలు కూడా చేయడానికి కారణం ఏంటి అంటే, అది ఇదేదో ఒక అవగాహన ఉంది, ఈ రకంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము సపోర్ట్ చేయాలంటే మీరు ఈ రెండు పనులు చేసి పెట్టాలి మాకు అనే అవగాహన ఉంది అనేది ఒక ఆరోపణ. అంటే ఇప్పుడు ఇక ఇది తప్ప ఇంకా వేరే ఏ విధమైన నిధుల్ని మేము విడుదల చేయలేము, ఇది ఫైనల్, దీనితోనే మీరు చేయాలి అంటే ఇంకా మిగతా అభివృద్ధి పనులన్నీ ఆగిపోయినట్టు. ఆ మాట కరెక్ట్ కాదో నేను చెప్పలేను, ఎందుకంటే ఆ
చూశాను నేను ఆ నోట్. ఆ నోట్లో ఏమైనా ఉందంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉండొచ్చు కాదండి. ఆ నోట్లో ఏమైనా ఉందంటే దీంతో మీరు చేపట్టబోయేటువంటి ప్రాజెక్టులు లేక స్కీములు వాటికి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వేరే విధంగా మీరు నిధులు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని ఉంది. అది పోలవరం లేకపోతే మరొక ప్రాజెక్టు అని కాదు. వీళ్ళు ఇచ్చినటువంటి 10,000 కోట్ల రూపాయలని ఏ స్కీమ్కి వాడతారు, ఆ స్కీమ్కి వాడినప్పుడు అందులో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంటుందండి జనరల్గా ప్రతి స్కీమ్కి. రైట్. మీరు ఆ స్కీమ్ ఈ డబ్బులు వాడినప్పుడు మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడగొద్దు. కాదండి, డిస్కౌంట్ షాపులో 2 రకాల డిస్కౌంట్లు ఉంటాయి. మీరు ఆ డిస్కౌంట్ వాడితే మళ్ళీ ఈ డిస్కౌంట్ కూడా మీరు క్లెయిమ్ చేయొద్దు అని రాస్తాడు వాడు. ఒకటే ఇస్తాను అని అట్లా అన్నారు. కానీ ఇది ఇచ్చాం కాబట్టి మేము పోలవరంకి డబ్బులు ఇవ్వమని చెప్పి వాళ్ళు అన్నట్టుగా నేను అనుకోవట్లేదు. కొంతమంది అంటున్నారు అట్లా. దీనివల్ల ఏంటంటే అవకాశాలు లేకపోలేదు అని, మిగతా వాటికి మేము డబ్బులు ఇవ్వరు ఇక కేంద్ర ప్రభుత్వం, దానికి ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. కానీ నాకైతే అట్లా అనిపించలేదండి. రైట్. సో ఇప్పుడు ఇంకొకటి సార్, మన బీటెక్ రవి కావచ్చు, గంటా శ్రీనివాసరావు వంటి టీడీపీ నేతలు విమర్శిస్తోంది ఏమిటంటే, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా జగన్ సపోర్ట్ చేస్తున్నారు వెనక నుంచి. సో దీని వెనక ఉన్న అంశము, సీఎం సంపాదన అంతా 2,000 రూపాయల నోట్లలో దాచిపెట్టుకున్నారు లాకర్లలో, వాటికి సంబంధించి అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆయన జైలుకి వెళ్తే, ఆయన అరెస్ట్ చేస్తే ఇవి ఆయన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అనే విమర్శలు వస్తున్నాయి దాని గురించి. ఒకవేళ అది నిజమైనా కూడా అండి, జైలుకి వెళ్తే వచ్చే ఇబ్బంది ఏముంటుందండి? అవన్నీ పొలిటికల్ విమర్శలు. కానీ జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆయన ఆస్తులకి ఏమైనా ప్రమాదం ఏర్పడిందా? ఆయన 1,000 కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు కదా. జైలుకి వెళ్ళాడు వచ్చాడు ఏమైంది? ఆయన సాక్షి పత్రికల సంబంధించినటువంటి అనేక అంశాలని ఈ అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఫ్రీజ్ చేశారు బ్యాంకుల్లో డబ్బులు, ఈ 100 కోట్లు 50 కోట్లు అట్లా. మరి ఏమైనా ఇబ్బంది అయింది దానికి? ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి గారికి అంతులేని సంపద ఉంది. ఇటువంటి చిన్న చిన్న అన్ని ఇబ్బందులు లేవు. సరే, వీళ్ళు ఏదో చెప్తున్నారు 2,000 రూపాయల నోట్ల డబ్బులు అన్ని పెట్టుకున్నారు కాబట్టి ఇబ్బంది అని. ఇబ్బంది ఏముందండి, 100,000 మందిని పంపించి మార్చుకుంటారు అవి. 20,000 రూపాయలు ఎట్ ఎ టైం మార్చుకోవచ్చని ఇచ్చారు కదా ఒక మనిషి. ఎట్ ఎ టైం అంటే ఒక రోజు అని అంతే కదా. ఒక రోజే ఉందండి, 4 డిఫరెంట్ బ్యాంక్స్కి వెళ్తే ఒకే మనిషి 20,000 80,000 మార్చుకోవచ్చు. లాకర్లు ఓపెన్ అయితే కదా డబ్బులు బయటకు వచ్చేది, మార్పులు జరిగేది. అది వారి లాకర్లు, బ్యాంక్ లాకర్లు ఎందుకు పెడతారండి అవన్నీ? అవన్నీ బ్యాంక్ లాకర్లో పెడతారు ఎవరైనా బ్లాక్ మనీని? వాళ్ళ సొంత లాకర్లే బోల్డ్ అని ఉంటే. రైట్ సార్. ఇక్కడ ఇప్పుడు పొత్తుకు సంబంధించి ఒక చిన్న ప్రశ్న, అంటే ఈ మధ్య మన పురంధేశ్వరి గారు కూడా అన్నారు ఏపీలో జనసేనతో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని. కానీ బీజేపీ స్టాండ్స్ ఎక్కువగా వైసీపీ ప్రో అన్నట్టుగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మనం చర్చించుకున్న అంశాలను బట్టి చూసినా, దేని బట్టి చూసినా, మీరు ఇందాక మెన్షన్ చేసిన దాన్ని బట్టి చూసినా, సో ఇది ఎలా తీసుకోవాలి జనసేనతో పొత్తు అనే అంశం మీద, లేదా టీడీపీ జనసేన బీజేపీ మూడింటి కలిపి? ఇక్కడ ఏంటంటే జనసేన బీజేపీ పొత్తు ఆల్రెడీ ఉన్నదండి. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ జనసేన టీడీపీ పొత్తుతోటి నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తాము అని మొన్న ఈ మధ్య చెప్పాడు ఒక చోట. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, బీజేపీ జనసేన పొత్తు ఉన్నది అఫీషియల్గా, కాబట్టి ఆ రెండు కలిసి వెళ్తాయని అనుకోవటం సహజం. టీడీపీ బీజేపీ జనసేన వెళ్తాయని పవన్ కళ్యాణ్ చెప్పడం వెనక అర్థం ఏంటి? ఎందుకంటే దానికి ఒప్పుకోవాల్సింది బీజేపీ కదా. జనసేన టీడీపీతో కలిసి వెళుతుంది అని చెప్పినా కూడా సమస్యలు ఉన్నాయి. సమస్య ఏంటంటే ఆయన వెళ్ళొచ్చు, ఆయన పార్టీ ఆయన ఇష్టం, కానీ ఆయనకి బీజేపీతో పొత్తు ఉంది. బీజేపీకి టీడీపీతో పొత్తుకి ఇష్టమా లేదా అనే విషయం తెలియదు. ఇష్టం అన్నట్టుగా వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. పొత్తు విషయాలన్నీ కూడా కేంద్ర నాయకులు చూసుకుంటారు అనేది వాళ్ళ స్టాండ్ ఎప్పుడు కూడా. మరి ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎట్లా చెప్పారు ఆ మాట, ఆయనకి బీజేపీ వాళ్ళు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ చెప్పారా, హింట్ ఇచ్చారా టీడీపీతో కూడా కలిసి వెళ్ళడానికి అభ్యంతరం లేదు అని చెప్పి? అట్లా చెప్పినట్టుగా ఇంతవరకు వాళ్ళైతే ఎవరు చెప్పలేదు. మరి ఏ ఉద్దేశంతో ఆయన చెప్పాడు, ఆయన హోపా అది, ఆయన అట్లా ఆశిస్తున్నాడా లేదు, బీజేపీ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారా అనేది అనుమానం. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు అనుకోండి టీడీపీతో కలిసి వెళ్ళడం, అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? టీడీపీతో కలిసి వెళ్తాడా లేకపోతే బీజేపీతో కంటిన్యూ చేస్తాడా? అదొక ఇష్యూ. రేపు అందరికీ ఉన్న అనుమానం ఏంటంటే, టీడీపీ వైపు నుంచి
చంద్రబాబు నాయుడు గారేమో చాలాసార్లు బీజేపీ తోటి కలిసి వెళ్ళే అవకాశం ఉందనేటువంటి ఇండైరెక్ట్ సంకేతాలు ఇచ్చారండి. డైరెక్ట్గా చెప్పలేదు కానీ, సో ఇండైరెక్ట్గా ఆ సంకేతాలు ఇచ్చారు కాబట్టి ఆయన వరకు టీడీపీ వరకు మరి బీజేపీతో కలిసిపోవడానికి అభ్యంతరం ఉంది అని అనుకోవడానికి లేదు. రైట్. అయితే బీజేపీ నుంచి మాత్రం అసలు ఇంతవరకు అటువంటి సంకేతాలు రాలేదు. ఓకే. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు రేపు ఒకవేళ బీజేపీ కాదంటే తెలియదు. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఓన్లీ జనసేనతో కలిసి మాత్రమే వెళ్తుందా? చాలామంది తెలుగుదేశంలో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే జనసేనతో మాత్రమే కలిసి వెళితే మంచిది, బీజేపీతో కలిస్తే అక్కడ రేపు ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయి అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉందండి, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. సరే, చివరిగా ఇప్పుడు మనం బిఫోర్ వి క్లోజ్ అవర్ వ్యూ పాయింట్, ఇందాక నేను చెప్పినట్టుగా కూడా వివేక కుటుంబ సభ్యురాలు అదే విమలారెడ్డి గారు సునీత చేపడుతున్నటువంటి స్ట్రాటజీని కావచ్చు, లేకపోతే తండ్రి హత్య కేసుకు సంబంధించి వాస్తవాల్ని వెలికి తీయాలని తను పట్టుదలగా సాగిస్తున్న పోరాటాన్ని కావచ్చు, ఆవిడ ప్రశ్నించిన నేపథ్యం కనపడుతుంది. అంటే కుటుంబ సభ్యురాలు అయి ఉండి అత్త వరుస అయిన వ్యక్తి ఇప్పుడు సడన్గా ఎన్ని సంవత్సరాల తర్వాత రంగంలోకి వచ్చి తను ఎంచుకున్న మార్గాన్ని, తిను మొదట్లో కుటుంబ సభ్యులు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఈ హత్యలో లేదని చెప్తూ ఇప్పుడు కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్నే ప్రధానంగా చూపిస్తూ తను మాట మార్చింది అనేది ఒక పాయింట్. దీని గురించి ఏమంటారు? సునీత కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఎప్పుడు ఎక్కడందండి? ఆవిడ ఎక్కడన్నా ఎప్పుడన్నా కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అనే మాట వాడింది ఎక్కడన్నా? ఆవిడే చెప్తున్నా లేకపోతే అడుగుతున్నటువంటి విషయం ఒక్కటే కదా, నిజమైన హంతకులు ఎవరో వాళ్ళు పట్టుబడాలి. వీళ్ళే బయటపడ్డారంటారు ఇప్పుడు కుటుంబ, ఇప్పుడు అధికారానికి ఎట్లా లోబడతారంటానికి ఆవిడ విమలారెడ్డి గారి మాటలు, ఆవిడ వైఎస్ఆర్ గారి సోదరి కదా, ఎట్లా ఉంటారంట ఎగ్జాంపుల్ అండి. అంటే అధికారానికి లోబడి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అధికారానికి ఎటువంటి ముప్పు ఏర్పడకూడదు కాబట్టి సొంత తమ్ముడు మద్రైనా కూడా ఆవిడకి ఎటువంటి చింత లేదు. మళ్ళీ ఆవిడేమో నేను ఏమనాలి ఆధ్యాత్మిక విషయాల్లోనే ఉంటానని చెప్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రమే ఉండేవాళ్ళు కూడా ఏమాత్రం ఆ న్యాయం ఏంటి ధర్మం ఏంటి అనేటువంటి విచక్షణ కోల్పోతే ఎట్లా ఉంటుందంటానికి ఆవిడ మాటలు ఒక ఉదాహరణ. ఇప్పుడు సునీత ఇట్లా ఎందుకు మాట్లాడుతుందని ఆవిడ సునీత మీద ఏదో మాట్లాడారు కదా, సునీతే అసలు ఈ మర్డర్లో ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు సజ్జల రామకృష్ణ రెడ్డి వాళ్ళ సాక్షి పత్రిక రోజు రాస్తున్నారండి అంటున్నారు కదా. ఈ విమలారెడ్డి గారు సునీత ఏ మర్డర్ చేయించిందని చెప్పి అనుకుంటున్నారా? అంతే కదా ప్రశ్న. వీళ్ళేమంటారంటే కుటుంబ సభ్యుల పాత్ర ఏదో అని అనడంలో మరి సునీత కూడా కుటుంబ సభ్యురాలనే కదా ఆవిడ, అంటే ఆవిడ ఎందుకు సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఖండించడం లేదు నా ప్రశ్న. నిన్నగాక మొన్న నా దగ్గర ఉంటుంది కూడా ఆ వార్త, నిన్నగాక మొన్న ఓ పెద్ద స్టోరీ వచ్చింది సాక్షిలో, నిజమైన హంతకుల్ని రక్షిస్తుందట సునీతారెడ్డి. ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు, హత్య చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, అంటే ఆల్రెడీ లేఖ ఉంది. బయట తిరగడం వేరు, బయట తిరగడం వేరు, వాళ్ళు రక్షించడం వేరు. ఈవిడ యాక్చువల్గా వాళ్ళకి అండగా నిలబడిందని హెడ్లైన్ పెట్టారు, హంతకులకి అండగా సునీత. అంటే ఏంటి, ఈవిడ సంబంధం ఉండాలి. హంతకులకు అండగా ఎప్పుడు ఉంటారండి? వీళ్ళకి కూడా సంబంధం ఉంటే ఉంటారు. అండగా నిలబడింది అంటే ఈవిడికి పాత్ర ఉంది అని. ఈ విమలారెడ్డి గారు సునీతకి ఆవిడ తండ్రి హత్యలో పాత్ర ఉందని నమ్ముతున్నారా? ఆ మాట అంటున్నటువంటి జగన్ రెడ్డి మాటలను ఎందుకు ఖండించలేదు? ఆ మాట అంటున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఎందుకు ఖండించలేదు? రోజు ఆ విషయం మీద ఒక కథనాన్ని వండి వారుస్తున్నటువంటి సాక్షి పత్రిక కథనాలను ఎందుకు ఖండించడం లేదు? ఇమీడియట్గా వచ్చే ప్రశ్న. అంటే ఆవిడ నమ్ముతోందా? నువ్వు ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే సునీతకే ఏదో పాత్ర ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, అంతే కదా అల్టిమేట్లీ. ఇక్కడ మొత్తం వ్యవహారం చూస్తే ఎవరి మీద బయట ఉండే వ్యక్తులకి మనలాంటి వాళ్ళకి అనుమానం వస్తుందండి, సునీతారెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి అనుకుందాం ఒకవేళ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఉంటే. జగన్మోహన్ రెడ్డి ఈ కేసుని బరీ చేద్దామని చెప్పి ప్రయత్నించాడు కదా, దాన్ని మడిచేసి చాప కింద చుట్టేసి పెట్టేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకోవాలి కదా సునీత, అంతే కదా ఆవిడ పాత్ర ఉంటే. అమ్మయ్య మన తమ్ముడు మంచి పని చేశాడు, తమ్ముడు అన్నాం మరి తెలీదు, మంచి పని చేశాడు, దాన్ని చాప చుట్టేసి పెట్టేశాడు, ఇక అది బయటికి రాదు హాయి అని చెప్పి అనుకో. అట్లా లేదు ఆవిడ, ఆవిడ దాని మీద పోరాడింది.
సిబిఐ ఎంక్వైరీ కోసం వెళ్ళింది. సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే ఎవరికి నష్టం అండి? సిబిఐ ఎంక్వైరీకి వెళితే నష్టం ఎవరికి? నిజమైన హంతకులు బయటకు వస్తారు. ఎందుకంటే సిబిఐ అనేది మూడో పార్టీ, ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదు. సిబిఐ వాళ్ళు ఏమైనా చుట్టాలా సునీతకి? వీళ్ళు ఏం చెప్తున్నారు నాకు అర్థం కాదు. సిబిఐ వాళ్ళు సునీతను ఎందుకు ఫేవర్ చేస్తారు? అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ లేకపోతే కేంద్ర బీజేపీ సునీత గారిని ఎందుకు ఫేవర్ చేస్తారు? ఏమైనా రీజన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఫేవర్ చేస్తారు, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి, ఆయనకి పవర్ ఉంది, ఆయన దగ్గర 22 ఎంపీలు ఉన్నారు, ఆ ఎంపీలతో పని ఉంది వీళ్ళకి. సో మామూలు ప్రజలకి ఎవరికైనా తెలుసండి. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. కీప్ వాచింగ్ మహా.